Venga, venga. మా కొందరు వీడియో ఇప్పుడు 4 o'clock అవుతుంది అండ్ ఇప్పుడే కేక్ కట్ చేసాం మానటి ఆఫీస్లో. సోఫార్ అన్ని మంచి రివ్యూస్ అండ్ గుడ్ రెస్పాన్స్. ఎవ్రీబడి ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ మీరు ఇంకా సినిమా చూసుండకపోవచ్చు ఎందుకంటే 3 షోస్ అయ్యాయి. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యువర్ రియాక్షన్ ఆఫ్టర్వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మింగ్. చాలా సంవత్సరాల తర్వాత మా సంస్థకి ఇలాంటి అనుభూతి. వి వెరీ వెరీ హ్యాపీ. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూడబోయే వాళ్ళందరూ ఈ చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండ్ ఇండస్ట్రీ అందరూ కూడా ఈ సినిమా వాళ్ళది అనుకుని అందరూ కూడా దే ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇట్స్ రియలీ ఓవర్వెల్మింగ్. ఇది ఒక పెద్ద ఫ్యామిలీ. మా అందరి విజయంగా ఇది భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మహానటి రిలీజ్ అయింది అండ్ రివ్యూస్ అప్రిసియేషన్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ ద టీమ్, మై ప్రొడ్యూసర్స్, యునో వైజయంతి ఫిల్మ్స్. ఇట్స్ గోల్డెన్ పీరియడ్ నౌ అగైన్ బ్యాక్ అండ్ మై డైరెక్టర్ అశ్విన్ ఫర్ చాలా రోజులైంది. ఇంత ఒక సాటిస్ఫాక్షన్, ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి, ఒక respect for the team and in the love, unanimous love. Nenu podu nunchi chustunanu okka negative tweet kuda ledhu ippudu, like, you know, my career lo nenu chudaledhu ilanti oka unanimous appreciation. And nenu nijanga namuthunanu this team really really deserves it from the bottom of my heart. Inta hard work, inta manchitanam kuda, vaalla manchitanam valla సావిత్రి గారు వీళ్ళని బ్లెస్ చేశారు. యూనో షీ డెఫినెట్లీ ఈ సినిమా పైన బ్లెస్సింగ్స్ ఉంది, ఖచ్చితంగా ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంది, విచ్ ఇస్ వై టుడే ఇంత యునానిమస్ అప్రిసియేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్. ఐఎమ్ సిన్సియర్లీ వెరీ ప్రౌడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ టు ద హోల్ టీమ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ స్వప్న, ప్రియాంక అండ్ మై డైరెక్టర్ అశ్విన్ టు మై కోస్టార్స్ కీర్తి. అసలు నమ్మలేకపోతున్నా అది కీర్తి అని. నేను అసలు సావిత్రి గారిలాగే చేసింది, కనిపించింది. సో షీఈ్ అవుట్ స్టాండింగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ దుల్కర్ యాజ్ జెమిని గణేషన్ ఆ క్యారెక్టర్ ఎంత నెగిటివ్ షేడ్స్ ఉండగానే ఎంత అందరూ ప్రేమిస్తున్నారు ఆ క్యారెక్టర్ని కూడా. సో దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దుల్కర్. విజయ్ దేవరకొండ ఫర్ బీయింగ్ సో కూల్ అండ్ ఆల్ డానీ కెమెరా వర్క్ అసలు అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. పాత ఐకానిక్ ఫిల్మ్స్ని రీక్రియేట్ చేయడం ఎంత కష్టం, కానీ కూడా అమేజింగ్ జాబ్ ఫ్రమ్ ది ఆర్ట్, అసిస్టెంట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ అందరూ. ఈ టీం మొత్తం కొత్త టీం కానీ అందరూ ఇంత కష్టపడ్డారు ఈ సినిమాకి. అండ్ సో దట్స్ వై యునో సావిత్రి గారి బ్లెస్సింగ్స్ ఉంది ఈ సినిమా పైన అండ్ దట్స్ వై సచ్ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ అగైన్.